is like you, Lord my God? Who is like you, Lord my God? None can compare you, might in power. Yet you came down, save my soul. I'll praise your name all my life. Inupolina, varevaru, nito samamuga, merevaru. Nadali kochina, na prabhu arindu, sudhincheran. సిల్వలో నాపై మరణించి నాపై నీ ప్రేమను కనపరచి మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి వేలాది దూతలతో మధ్యాకాశంలో నన్ను కొనిపోవా రానయ్యున్న యేషువా యేషువా నా రాజు నీవయ్యా. సిల్వలో నాపై మరణించి నాపై నీ ప్రేమను కనపరచి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్లో ఉన్నప్పటికీ, ఈ కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ దేవుడు ఈ రీతిగా మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా మనందరం మరి దేవుని వాక్యాన్ని వినటానికి, ఆయన్ని ఆరాధించడానికి మరి దేవుడిచ్చిన ఈ యొక్క మీడియాను బట్టి, ఈ యొక్క పరిస్థితులను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి నిజంగా మనం రుణస్థలమై ఉన్నాం. మరి దేవుని మనం మహింపరచాలి, దేవుని గణపరచాలి. గత 5 మాసాలుగా మనలను, మన కుటుంబాలని, మన బిడ్డలను దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి నిజంగా దేవునికి మనం రుణస్థలమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రీతిగా మరి నన్ను ఆహ్వానించిన మరి పాస్టర్ రెవరెండ్ అబ్రహాం సుధాకర్ రాయ్ గారికి, అలాగే ఈపీఎఫ్ సహవాస మరి బృందానికి, మరి మీ అందరికీ, విశ్వాసులైన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా ఈ రీతిగా చూడలేకపోయినప్పటికీ, ఈ రీతిగా ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, నేను కాదు కానీ మీరే మాతో మాట్లాడమని, మా సంఘాన్ని ఆత్మీయంగా వాక్యం ద్వారా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం గమనించినట్లయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఎంతగానో పోరాడి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వటం మనం చూస్తాం. ముఖ్యంగా భారతదేశం చూసినట్లయితే మహాత్మా గాంధీ గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ముందుండి మరి క్విట్ ఇండియా, అలాగే నాన్ వైలెన్స్ మొదలగు మూమెంట్స్ ద్వారా మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో మనం జాతిపితగా మహాత్మా గాంధీ గారిని మనం చూస్తాం. అలాగే ఆఫ్రికన్ దేశాలు మనం చూసినట్లయితే నెల్సన్ మండేలా, మరి నల్ల జాతీయులు వారు బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నప్పుడు మరి నెల్సన్ మండేలా పోరాడి వారికి స్వేచ్ఛను ఇవ్వటం మనం చూస్తాం. అలాగే జార్జ్ వాషింగ్టన్ అమెరికా దేశానికి స్వాతంత్రం ఇవ్వటం మనం చూడగలం. ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా దేశానికి స్వాతంత్రాన్ని రావడానికి, స్వేచ్ఛ రావడానికి పోరాటం మనం చూస్తాం. అలాగే ఆంగ్ సాన్ సూకీ అనే స్త్రీ మయన్మార్, బర్మా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం రావడానికి ఎంతగానో పోరాటం మనం చూస్తాం. ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప నాయకులు పోరాడారు. వారందరూ పోరాడి వారు మనకిచ్చింది ఏంటంటే పొలిటికల్ ఫ్రీడమ్, ఈ లోకపరమైన స్వాతంత్రాన్ని మనకిచ్చారు. కానీ 2020 సంవత్సరాల క్రితం సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన
దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన స్వేచ్ఛను, ఆత్మీయ స్వేచ్ఛను, నిజమైన స్వేచ్ఛను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. నిజంగా ఈ దినాన ప్రత్యేకంగా మన జీవితాల్లో ఎంత గొప్ప స్వేచ్ఛ, యేసులో ఉన్న స్వేచ్ఛ ఈ లోకంలో ఎక్కడా మనకి లభించదు. అందుకే యోహాను సువార్త 8:32 నాయక వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. యోహాను సువార్త 8:32 సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును, ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. అక్కడ యూదులు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము వంశానికి చెందిన వారము, మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, మేము చాలా గొప్పవారం అని చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు వారు ఆ యూదుల్ని ఉద్దేశించి ఒక మాట అంటున్నారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అసలు సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఆయన మాటల్లోనే ఒకసారి అన్నారు కదా, యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును, ఐఆమ్ ద ట్రూత్. ఆ ట్రూత్, ఆ సత్యము, ఆ స్టాండర్డ్స్ ఇంకెవరు సెట్ చేయలేరు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా చెప్పలేదు ఇప్పటి వరకు. ఐఆమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను, నన్ను తెలుసుకోవడం సత్యము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఎవరైనా ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ లేకపోతే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరు ఇంకా ఒకవేళ యేసయ్యలో ఉన్న స్వేచ్ఛను అనుభవించకపోతే, నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం మీ జీవితంలో లేకపోతే, మిమ్ములను స్వతంత్రులుగా చేసే సత్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని మీ హృదయంలో అంగీకరించండి, ఆయన్ని మీ హృదయంలో చేర్చుకోండి, మీ జీవితంలో ఆయన స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఇస్రాయేల్ పరిస్థితి చూసినట్లయితే 430 భయంకరమైన ఐగుప్తు బానిసత్వంలో వారు ఉంటూ మనం చూస్తాం. 430 ఐగుప్తు వారి యొక్క కఠినమైన ఆ యొక్క బానిసత్వంలో వారు ఉంటూ మనం చూస్తాం. మోషే ద్వారా ఇస్రాయేల్ని దేవుడు విడిపించడం, మోషే ద్వారా ఇస్రాయేల్కు ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్రం రావటం మనం చూడగలం. అదే రీతిగా మన జీవితంలో నూతనమైన ఆనందాన్ని, స్వేచ్ఛను, ఆ పాప సంకెళ్ళ నుండి విడుదలను యేసుక్రీస్తు వారు ఇవ్వగల సమర్థుడు. యోహాను సువార్త 8:34 ఒక మాట రాయబడింది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. మనందరం ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేశాం. ఇలాంటి పాప దాసత్వంలో ఉన్న మనము, పాపానికి బానిసలం అయిపోయిన మనము, ఈ పాప బానిసత్వం నుంచి, పాపపు సంఖ్యల నుండి విడుదలని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నిజమైన స్వేచ్ఛ, స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో గొప్ప గొప్ప వారు ఈ లోకానికి తమ తమ రాజ్యాలకు స్వేచ్ఛనిచ్చారు, కానీ ఎవరు ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో అట్టి గొప్ప స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వగల సమర్థుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం ముందుకెళ్దాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యేకంగా ఒక సంఘాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంఘం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సంఘము ఎలా ఉండాలి, సంఘము దేవుణ్ణి ఎదుర్కొనే విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, మొదలగు విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రానున్న దినాల్లో చాలా గడ్డు పరిస్థితుల్లో ఆది సంఘం చూస్తే విశ్వాసులు దేవుని కోసం ఒక్కొక్కరు సైనికుల్లాగా దేవుని కోసం జీవించారు. ఒక్కొక్కరు అనేక మంది శిష్యులను దేవుని కోసం తయారు చేశారు. అనేక ఇబ్బందులు, శ్రమల గుండా సంఘం వెళ్ళింది. కానీ నేటి సంఘంగా మనం సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడుతున్నాం, కంగారు పడుతున్నాం. ఈ కరోనా వైరస్, ఈ కోవిడ్-19 గత 8 ప్రపంచాన్ని వణికిస్తుంది. మనం దీనికి చాలా కంగారు పడిపోతే రానున్న దినాలు భౌతిక దాడులు జరగచ్చు, రానున్న దినాలు ఇంకా శ్రమలు పెరగచ్చు, రానున్న దినాల్లో హింస పెరగవచ్చు. సంఘం అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. సంఘం అంటే విశ్వాసుల సమూహము. చర్చ్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులంగా, సంఘంగా చేర్చబడిన మనము దేవుని కోసం, ఆయన కోసం నమ్మకమైన సాక్షులంగా రానున్న దినాల్లో మనం జీవించాలి. చాలాసార్లు మన ఆత్మీయ స్వార్థం ఏంటంటే, మనం బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, లేకపోతే ఫిజికల్ ప్రాస్పెరిటీ. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రసంగాల్లో, ఈ రోజుల్లో బోధ ఎక్కువ అదే, యేసు ప్రభుని నమ్ముకో నీకు అన్నీ జరిగిపోతాయి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే ప్రాస్పెరిటీ కోసం నమ్ముకుంటున్నాం. చాలామంది, మెనీ పీపుల్ వరీ అబౌట్
ఫిజికల్ ప్రాస్పరిటీ బట్ దే డోంట్ బాదర్ అబౌట్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, సంఘంలో దేవుని కోసం వాడబడాలి అనే ఆశ ఈ రోజుల్లో చాలా తక్కువ మందిలో ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రత్యేకంగా ఒక సంఘాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలని మనం చూడగలం. 7 సంఘాలు ఒక్కొక్క విభిన్నమైన కోణంలో మనం చూడొచ్చు. ఈరోజు అంత సమయం లేదు కానీ ఒక సంఘాన్ని చాలా క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలను ఒకసారి చూసినట్లయితే ఎఫెసు సంఘము, అలాగే స్ముర్న, అలాగే పెర్గము, తోయితైరా, సార్దీస్, అలాగే ఫిలదెల్ఫియా, లవోదికియా, 7 సంఘాలని కూడా మనం చూడవచ్చు. ఈ 7 సంఘాలు ఒక్కొక్క విభిన్నమైన విధానంలో ఉండటం మనం చూస్తాం. ఈ సంఘాలని చూస్తే నిజంగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాలు సరిచేయబడాలి. ఒక్కొక్క సంఘం గురించి చూస్తే ఎఫెసు సంఘం తొలి ప్రేమను మర్చిపోయిన సంఘం, స్ముర్న సంఘము హింసింపబడుతున్న సంఘము, పెర్గము సంఘము రాజీ పడిపోతున్న సంఘము, తోయితైర సంఘము అక్రమముతో కూడిన సంఘము, సార్దీస్ అనే సంఘము చచ్చుబడిపోయిన సంఘము, నామకార్థంగా ఉన్న సంఘం అది, ఫిలదెల్ఫియా సంఘము నమ్మకమైన సంఘం అది, లవోదికయ సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘము. 7 సంఘాలు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉండటం మనం చూస్తాం. ఈరోజు స్ముర్న అనే సంఘాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ హాఫ్ అన్ అవర్ లేకపోతే ఈ కొద్ది సమయం చాలా విలువైన విషయాలు మనం చూడబోతున్నాం. స్ముర్న అనే సంఘం ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. స్ముర్న అనే సంఘంలాగా మనం కూడా ఉండాలి రానున్న దినాల్లో. ఇప్పుడు 2020లో ఉన్నాం. భవిష్యత్తులో సంఘం అనేక సవాళ్ళ గుండా వెళ్ళాలి. ఇప్పుడు కలవరపడితే రాన్న దినాల్లో దేవుని కోసం జీవించడం చాలా కష్టం. స్ముర్న అనే సంఘాన్ని మీకు వివరించే ముందు మనం చూద్దాం, లేఖనాలు చూద్దాం. దానికి ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 2:8-11 మాత్రమే మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 2:8-9-10-11 ఈ 4 వచనాలు ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఈ సంఘం పేరు స్ముర్న. ఇది నిజంగా మరి చూసినట్లయితే ఈ దినాన టర్కీ అనే దేశంలో ఉండటం మనం చూస్తాం. మోడర్న్ టర్కీలో ఇజ్మెర్ అనే ప్రాంతంలో ఈ స్ముర్న అనేది ఆ దినాన ఉండటం మనం చూస్తున్నాం. చాలా పురాతన చరిత్ర కలిగిన సిటీ ఇది, పెద్ద సిటీ. దీని జనాభా 2 లక్షలు. 2 లక్షలు కలిగిన స్ముర్నలో ఎక్కువగా బోలం లభించేదంట. స్ముర్న అనే మాటకు అర్థం ఏంటంటే మర్ అంటే బోలము. బోలము ఎక్కువగా అక్కడ లభించేది, అందుకనే దానికి అర్థం వచ్చింది అని చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఎఫెసు నుండి సుమారు 35 మైళ్ళ దూరంలో ఉండేది స్ముర్న. స్ముర్న సీపోర్ట్ లేకపోతే సముద్ర తీర ప్రాంతం అనమాట. విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నం అంతా సముద్ర తీరంలో ఉంటా మనం చూస్తాం. సముద్రం తీరంలో ఎలా అయితే విశాఖపట్నం ఉంటుందో అలాగే స్ముర్న కూడా సముద్ర తీరంలో చాలా అందమైన మహానగరం అది. స్ముర్న అనే నగరం బాగా ఏన్షియంట్ సిటీ అనమాట. సుమారు 600-700 చరిత్ర కలిగిన మహాపట్నం స్ముర్న. స్ముర్నలో ఎక్కువగా అన్యజనులు ఉన్నారు, స్ముర్నలో యూదులు ఉన్నారు. స్ముర్న పెట్టింది పేరేంటంటే ఎంపరర్ వర్షిప్, అంటే అక్కడ ఉన్న చక్రవర్తుల్ని ఆరాధించేవాళ్ళు. చాలామంది చక్రవర్తులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ యొక్క రోమా సామ్రాజ్యం చూస్తే నీరో చక్రవర్తి, టిబేరియా చక్రవర్తి మొదలగు చాలామంది చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి చక్రవర్తుల్లో ఈ చక్రవర్తి వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడంటే ఆ రోమన్ ఎంపరర్ ఏం చేసేవాడంటే ఆ చక్రవర్తి తనకు ఒక గుడి చేసుకునేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ గుడిలో ఆ రోమా చక్రవర్తికి నమస్కారం పెట్టాలి. ఎవరైతే అలా నమస్కారం పెట్టరో వారిని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఆ దినాన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేయంటే సంఘానికి ఎంత సవాల్ అంటే విశ్వాసులు ఎవరైతే రోమా చక్రవర్తికి నమస్కారం పెట్టరో ఆ గుడికి వెళ్ళి నమస్కారం పెట్టరో వారిని సింహాల బోన్లో వేసేవాళ్ళు. ఎంత కఠినమైన పరిస్థితో చూడండి, సింహాల బోన్లో పడేసేవాళ్ళు. కొంతమందిని సలసల కాలుతున్న నూనెలో వేసేవాళ్ళు, కొంతమందిని పైన శరీరము తీసివేసి చిత్రహింసలు పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో సంఘం వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి సందర్భం అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉంది స్ముర్న సంఘం. స్ముర్న విశ్వాసులు అలాంటి పరిస్థితుల్లో కూడా అంత శ్రమలో కూడా మరి స్ముర్న అనే సంఘం దేవుని కోసం నిలబడింది.
ఈ స్మరణ అనే సంఘంలో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఏడు సంఘాల్లో కూడా నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడవచ్చు. మొదటిది యేసుక్రీస్తు వారికి ఉన్న నామములు మనం చూడవచ్చు. రెండోది ఆ సంఘానికి ప్రశంస మనం చూడవచ్చు. మూడోది ఆ సంఘానికి ఇస్తున్న ప్రోత్సాహం మనం చూడవచ్చు. నాలుగోది ఆ సంఘానికి ఇస్తున్న వాగ్దానం మనం చూడవచ్చు. నాలుగు విషయాలు ఇక్కడ నాలుగు వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2:8-11 వచనాలు మనం చూస్తున్నాం. నాలుగు నాలుగు ప్రాముఖ్య విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఒకటి ఆ యేసుక్రీస్తు వారికి ఉన్న నామములు, రెండవది సంఘానికి ప్రశంస, మూడవది సంఘానికి ప్రోత్సాహము, నాలుగవది సంఘానికి వాగ్దానం. ఈ నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది విశ్వాసుల యొక్క అపోహ ఆలోచన ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలేమి రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలేమి రావు. ఈ రోజుల్లో ఎక్కువగా మనం ఇలాంటి టీచింగ్స్ బోధ మనం వింటున్నాం. బైబిల్ ఎప్పుడూ అలా వాగ్దానం చేయలేదు, బైబిల్ ఎప్పుడూ అలా చెప్పలేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే సఫరింగ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఈ శ్రమలు, ఈ యొక్క వేదనలు అనేవి క్రైస్తవ జీవితంలో అవి ఒక భాగమై ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు, నన్ను వెంబడించేవారు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఈ రోజుల్లో ఏంటంటే అంత సాఫీగా ఉండే ఆత్మీయ జీవితానికి ఇష్టపడిపోయారు, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడిపోయారు. రానున్న దినాల్లో ఇప్పుడే చూస్తున్నాం, కొన్ని 5 నెలలుగా మనం కలిసి ఆరాధన చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా మనం ఆలోచించాలి, రానున్న దినాల్లో ఆన్లైన్ మీడియా కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ దేవుని కోసం ఎక్కడ ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ సంఘం దేవుని కోసం నిలబడాలి. అందుకే స్మరణ సంఘాన్ని ఈ ప్రత్యేక సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్మరణ పరిస్థితులు చూసినట్లయితే మీకు జ్ఞాపకం చేశాను, ఎవరైనా యేసయ్య కోసం జీవించినప్పుడు ఆ దినాన ఆ రోమా చక్రవర్తులు వారిని ఆరాధించకపోతే రోమా చక్రవర్తులు ఏం చేసేవాళ్ళంటే సింహాల బోన్లో పడేసేవాళ్ళు, వారి చర్మం తీసివేసి శరీరం తీసివేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు, వారిని కాలుతున్న నూనెలో పడేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు దేవుని కోసం జీవించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా స్మరణ సంఘం దేవుని కోసం జీవించింది. నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది యేసయ్య నామములు, రెండవది ప్రశంస, మూడవది ప్రోత్సాహము, నాలుగవది సంఘానికి వాగ్దానం. చూడండి ప్రకటన గ్రంథము 2:8 స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. చాలా స్పష్టంగా ఇవన్నీ యేసుక్రీస్తు వారి నామములు. స్మరణ అనే సంఘం, మేము చాలా పురాతనమైన పట్టణం ఇది, మేము చక్కగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, లేకపోతే ఏంటి శ్రమలు, ఈ పరిస్థితులు ఏంటి, సడన్గా మా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి, మేము శ్రమల గుండా వెళ్తున్నాం, మేము ఇబ్బందుల గుండా వెళ్తున్నాం, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు, మాకు చిత్రహింసలు పెడుతున్నారు, మాది పురాతనమైన నగరం, మా సంఘం కట్టబడింది కానీ మా సంఘంలో శ్రమల గుండా వెళ్తుంది అన్న పరిస్థితుల్లో దేవుడు మరి యోహాను భక్తుని ద్వారా, అపొస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో దేవుడు దర్శించినప్పుడు దర్శన రూపంలో సంఘానికి ఒక ఉత్తరం వెళ్ళింది. ఆ ఉత్తరంలో భాగమే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మొదటిది ఏమంటున్నాడు, చూడండి మొదటివాడును కడపటివాడును. గ్రీక్లో చూసినట్లయితే గ్రీక్ ఆల్ఫాబెట్ ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటంటే ఆల్ఫా అండ్ ద లాస్ట్ ఆల్ఫాబెట్ ఈస్ ఒమేగా, ఇంగ్లీష్లో A to Z అంటాం. అలాగే గ్రీక్లో ఆల్ఫా అండ్ ఒమేగా ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఆల్ఫా ఇస్ ద బిగినింగ్ అండ్ ఒమేగా ఇస్ ద ఎండ్. దేవుడు మొదటివాడు, ఆయన కడపటివాడు. స్మరణ అనే సంఘమా, మీరు ఈ విషయం మర్చిపోయారు, మీరు పుట్టలేదు, మీకంటే ముందు నేనున్నాను, నేను ముందున్నవాడిని, మీ అందరికంటే నేను ముందున్నాను, నేను కడపటివాడును, మీ తర్వాత కూడా నేను ఉంటాను అనే విషయాన్ని సంఘానికి ఒక అభయంతో కూడిన వాక్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 1:8 కూడా ఈ మాట రాయబడింది, ఆల్ఫాయు ఒమేగయు నేనే, ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, నేను మొదటివాడును నేను కడపటివాడును. స్మరణ అనే సంఘమా, మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, మీరు శ్రమల గుండా వెళ్తున్నారు, సంఘంగా మీరు హింసింపబడుతున్నారు, దేవుని కోసం జీవించడం సవాలుగా మీకు అయ్యింది, అయినప్పటికీ ఒక విషయం మర్చిపోవద్దు, యోహాను భక్తుడి ద్వారా దేవుడు స్మరణ అనే సంఘాన్ని ధైర్యపరుస్తూ అంటున్నాడు, నేను మొదటివాడను, నేను కడపటివాడను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో 3 సార్లు మనం చూస్తాం. 2:13 కూడా రాయబడింది, నేనే ఆల్ఫాయు ఒమేగయు మొదటివాడును
కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అనే విషయం రిపీటెడ్ గా ప్రకటన గ్రంథంలో 3 సార్లు ఈ మాట రిపీట్ అయ్యింది. స్మరణ అనే సంఘాన్ని బలపరుస్తూ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నేను మొదటి వాడను, నేను ఇప్పటి నుంచో ఉన్నాను. ఐ ఆమ్ ద బిగినింగ్, జగత్తు పునాది వేయబడక ముందే నేను ఉన్నాను. ఐ ఆమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఆల్ఫా. గ్రీకులో ఎలా అయితే ఫస్ట్ లెటర్ అండ్ ద లాస్ట్ లెటరో నేను ఇప్పటి నుంచో నేను ఉన్నాను. స్మరణ అనే సంఘమా, మీరు ఇప్పుడు ఉన్నారు. 600 చరిత్ర కలిగినది మీ పట్టణం, కానీ మీకంటే ముందు నేనున్నాను. మీ పరిస్థితులు నాకు తెలుసు. అవన్నీ విషయాలు మనం చూడబోతున్నాం తర్వాత వచనాల్లో. 4 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఇక్కడ. 4 వచనాలు మాత్రమే మనం చూడబోతున్నాం ఇక్కడ. స్మరణ అనే సంఘానికి తెలియజేస్తున్నాడు మీ పరిస్థితులు, మీరు ఎలా శ్రమ గుండా వెళ్తున్నారో, మీ పరిస్థితి ఏంటో అన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను మొదటి వాడను. అంత మాత్రమే కాదు, నేను కడపటి వాడిని కూడా అన్నాడు. చూడండి ఇక్కడే అంటున్నాడు, ప్రకటన 1:8 వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ఉండే దేవుడు. చాలాసార్లు ఈ విషయం మర్చిపోతాం. కరోనా వైరస్ వచ్చేస్తుంది, చాలామంది చనిపోతున్నారు, COVID-19 కలవరపడుతున్నాం. గాడ్ నోస్ ఇట్, దేవునికి తెలుసు ఈ పరిస్థితి. ఆయన ఉన్నాడు, ఆయన వర్తమానంలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద పాస్ట్, హీఈస్ రైట్ నౌ, హీఈస్ ఇన్ ద ప్రజెంట్ అండ్ హీ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్. ఆయన నిన్న, నేడు, రేపు, ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. కనుక ఈ పరిస్థితుల్లో సంఘంగా మనం కలవరపడటం కంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు. హీఈస్ ఆమ్నిపొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాపి, ఆయన స్వయం సమృద్ధుడు, సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. అంత గొప్ప దేవునికి తెలియకుండా ఏమీ జరగదు అనే విషయాన్ని స్మరణ అనే సంఘాన్ని బలపరుస్తూ ఇక్కడ రాయటం మనం చూస్తాం. చూడండి 1 ప్రకటన గ్రంథము 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను. స్మరణ అనే సంఘాన్ని బలపరుస్తున్నాడు. హింసలు గుండా వెళ్తుంది స్మరణ అనే సంఘం, అనేక శ్రమలు గుండా వెళ్తుంది, పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది, రోమన్ ఎంపరర్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారిని బాధిస్తున్నారు, అనేక మంది చక్రవర్తులు నీరో, టిబేరియస్, డొమీషియన్ మొదలగు చక్రవర్తులు చిత్రహింసలు పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినా సంఘమా మీరు కంగారు పడద్దు. అపొస్తలుడైన యోహాను ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు వారి నామములు బిరుదులు ఇక్కడ మనం చూస్తున్నాం. మృతుడై, నేను ఆల్రెడీ నేను చనిపోయాను, నేను కూడా సఫరింగ్ గుండా వెళ్ళాను. వారికి ఒక సంఘానికి ఒక అభయం ఇస్తున్నాడు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారేమో, మీరే శ్రమల గుండా వెళ్తున్నారు అనుకుంటున్నారేమో, నేను ఆల్రెడీ శ్రమల గుండా వెళ్ళాను. నన్ను కొరడాలతో కొట్టారు, నా తలపై ముండ్ల కిరీటం పెట్టారు, నా కాళ్ళల్లో మేకులు, నన్ను ఎన్నో ఇబ్బందుల గుండా తీసుకువెళ్ళారు, నా ముఖంపై ఉమ్ము వేశారు, నన్ను కొట్టారు, అరచేతులతో కొట్టారు, ఇన్ని శ్రమల గుండా నేను వెళ్ళాను, నేను మీ అందరి కోసం మరణించాను. ఆ విషయం మీరు మర్చిపోవద్దు అనే విషయాన్ని సంఘానికి చాలా లైవ్ స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాడు.
వదిలి పారిపోవును, సైతాను నన్ను చూసి వణికిపోవును, వ్యాధి నన్ను వదిలి పారిపోవును, సైతాను నన్ను చూసి వణికిపోవును. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.